గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో ఫిరంగిపురం బేతపూడి మునుగునపాడు పోనుగుపాడు గ్రామాలకు చెందిన 10 మంది ముస్లిం మతస్థులు ఫిబ్రవరి నెల 19న జమాత్ ప్రార్థనల కోసం ఉత్తరప్రదేశ్ వెళ్లి లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుని తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరిని వెంటనే ఆదుకోవాలని ముస్లిం మత పెద్దలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. లక్నోలో చిక్కుకుపోయిన ముస్లిం వ్యక్తులకు ఆల్రెడీ క్వారంటైన్ కి తరలించి కరోనా పరీక్షలు నిర్వహించారని ఆ పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చిందని మత పెద్దలు వెల్లడించారు. అయినా సరే ఏపీకి వెళ్లేందుకు అక్కడ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని వాపోయారు. వారు సరైన భోజనం వసతి సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హోంమంత్రి సుచరిత వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అట్లాగే మరియు రాష్ట్ర హోంమంత్రి సుచరిత గారికి ఇన్ఛార్జ్ మంత్రి గారు మోపిదేవి వెంకటరమణ గారు స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు మేము గుంటూరు జిల్లా శ్రీనిపురం మండలం బేతపూడి గ్రామం మునుగపాడు గ్రామం పొనుగుపాడు గ్రామం సిరింగిపురం గ్రామం నుంచి 10 మంది ఫిబ్రవరి 19వ తారీఖు ఆడోళ్లతో జమాత్లో రావటం జరిగింది. 2 నెలలు పైబడి ఇక్కడ ఉంటున్నాం. తర్వాత 2వ తారీఖు మమ్మల్ని క్వారంటైన్కి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈరోజు దాకా అక్కడే ఉన్నాం. 14 రోజులు క్వారంటైన్లో గడిచిన తర్వాత కూడా మాకేందంటే ఇక్కడ నుంచి వెళ్ళటానికి ఎటువంటి పాస్లు జారీ చేయలేదు. అందుకోసం మన రాష్ట్ర గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం, మమ్మల్ని అందరినీ ఇక్కడ నుంచి తొందరగా రప్పించి స్వస్థలాలకు పంపించాలని రాష్ట్ర హోంమంత్రి గారికి ఇట్లాగే గవర్నమెంట్కి స్థానిక ఎమ్మెల్యే గారికి ఇన్ఛార్జి మంత్రి గారికి అందరికీ మేమేందంటే మన బాధ తెలియజేస్తున్నాం. మా బాధ అని ఎమ్మటే అర్థం చేసుకుని మీరు తక్షణమే మమ్మల్ని ఇక్కడి నుంచి పిలిపించి ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.